నమస్కారం వెల్కమ్ టు జీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ నందు వినతి పత్రం పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సతీమణి డాక్టర్ సుష్మితా రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం స్థానిక 34వ వార్డు శివ చౌదరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుష్మితా రెడ్డి జన్మదినం సందర్భంగా నిత్యావసర సరుకులు మరియు కూరగాయల పంపిణీ అనేక సచివాలయాల్లో మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం మానవ వనరుల కేంద్రంలో రిసోర్స్ పర్సన్తో సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ డీఓ కిరణ్ కుమార్ నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్ 10 11 12 వార్డులనందు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ పరీక్షల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డాక్టర్ హనుమ కుమార్ సూపర్వైజర్ కరీముల్లా మాట్లాడుతూ ఈ రోజు ప్రకాష్ నగర్ నందు 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు ఇంటింటికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వర్షాలు ప్రారంభమైనందున వైరల్ మలేరియా ఫీవర్లు సోకే అవకాశం ఉందని ప్రతి ఆరోగ్య సమస్యను కోవిడ్గా భావించి భయపడవద్దని బయటకు వచ్చే ముందు మాస్క్ శానిటైజర్ హ్యాండ్ వాష్ తప్పనిసరిగా వినియోగించాలని సామాజిక దూరం పాటిస్తే కరోనా బారి నుండి బయటపడవచ్చునని పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు సూచించారు కోవిడ్ లక్షణాలు ఉన్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు పరీక్ష కరిమలండి హెల్త్ సూపర్వైజర్ ఈ కోవిడ్కి ప్రత్యేకంగా మేము క్యాంపులింగ్ పెడుతున్నామండి డాక్టర్ హనుమ గారు మేము క్యాంప్ పెట్టేసి వాళ్ళ ప్రకాశ్ నగర్లోని 10వ వార్డు 11-12 వార్డులన్నీ కలిపి 200 టార్గెట్గా పెట్టి కోవిడ్ టెస్టులు చేస్తున్నాం బీపీ షుగర్ 50 నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ తప్పకుండా వచ్చి పరీక్షలు చేయించాలి అట్లానే గర్భిణీలు కూడా చేయించుకోవాలండి మనకు జలుబు దగ్గు జ్వరం కొద్దిగా లక్షణాలు ఉన్నా సరే వెంటనే మన ఆరోగ్య కార్యకర్తలు వాలంటీర్స్ కలిసి వచ్చి మీరు ఈ క్యాంప్ను ఉపయోగించుకోవాలి ఉచితంగా పరీక్షలు అందరూ చేయించుకోవాలి భయపడాల్సిన పని లేదండి మాస్కులు ధరించాలి దూరం పాటించాలి కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ టెస్టులు ఉచితంగా అందరూ వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున నేను తెలియజేస్తున్నాను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి శ్రీమతి సుస్మితారెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక 34వ వార్డులో అన్నం శివప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుష్మితారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మున్సిపల్ డీఈ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అతిథులు కొమ్మసాని కమలాకర్ రెడ్డి మాడిశెట్టి మోహన్ రెహమాన్ మరియు వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు గౌరవ శాసన సభ్యులు శ్రీ గోపిరెడ్డి గారి యొక్క సతీమణి మరి గోపిరెడ్డి సుష్మితా రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేడం గారికి మరి మొక్కలంటే చాలా ఇష్టం మరి మన నర్సరావుపేట పట్టణానంతా పచ్చదనం పరిశుభ్రతో నిలిచాలన్నటువంటి లక్ష్యం మేడం గారు పెట్టుకుని ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా మేడం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకం మరి ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి కరోనా లాంటి విపత్తులు సంభవించడానికి ముఖ్య కారణం పర్యావరణంలో ఏర్పడినటువంటి అసమతౌల్యం దీన్ని నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తే బాగుంటుందన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేసినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్క బర్త్డే జరిగినా అలాంటి ఒక శుభ కార్యక్రమాలు ఏమైనా జరిగినా దానికి గుర్తుగా ఒక మొక్క నాటే కార్యక్రమం చేస్తే ఇది భవిష్యత్ తరాలకు కూడా కేవలం ఒకరోజుతో పోయేది కాదు ఇది ఎన్నో తరాలకు కూడా ఈ మొక్కలు నీడనివ్వడమే కాకుండా ఆక్సిజన్ ఇస్తూ మన పర్యావరణంలో సమతుల్యాన్ని తీసుకొచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు శ్రీమతి గోపిరెడ్డి సుష్మితారెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయాలను వారి యొక్క ఆశలు నెరవేర్చినటువంటి జరిగినటువంటి కార్యక్రమం ఏర్పాటు అన్నం శివ చౌదరి గారు బాజీ గారు గోపన్ గారు అమ్మాన్ గారు అలాగే కమలాకర్ రెడ్డి గారు వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి గోపిరెడ్డి సుష్మితారెడ్డి గారి బర్త్డే సందర్భంగా పేదలకు ఆ కోరిక మేడం గారి కోరిక మీద పేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కుమ్మసాని కమలాకర్ రెడ్డి గారు అలాగే మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు హాజరవ్వడం వారి చేతుల మీదుగా కార్యక్రమం జరగడం శుభ సంతోషం వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు మున్ముందు మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు
ఈరోజు మార్నింగ్ విజిట్ లో భాగంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు పట్టణంలోని ప్రధాన రహదారులలో పారిశుద్ధ్య పనులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది టీ షాపుల వారు టిఫిన్ షాపుల వారు తాగిన టీ కప్పులు రోడ్డు మీద పడవేసి ఉండడం గమనించి వారిపై తక్షణమే 1000 రూపాయల పెనాల్టీ విధించి రెండోసారి ఇలా చేస్తే 5000 రూపాయల పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి టీ షాపులు టిఫిన్ షాపులు మరియు ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల వారు తమ షాపుల ముందు ఒక ప్లాస్టిక్ బిన్ ఏర్పాటు చేసుకొని వచ్చేటటువంటి చెత్తను అందులో పెట్టుకొని షాపుల వద్దకు వచ్చేటటువంటి పరిశుద్ధ కార్మికులకు అందించవలసిందిగా తెలిపారు. కావున ఎవరి షాపు వద్ద అయితే చెత్త ఉంటుందో ఆ షాపు వారే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. మరియు 1000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. కావున పట్టణంలోని వ్యాపార మరియు వాణిజ్య సంస్థల వారు ఒక స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి పురపాలక సంఘాన్ని సహకారం అందిస్తారంటూ కోరుతున్నామని తెలిపారు. సదరు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గురవయ్య మరియు 10 మంది శానిటరీ మేస్త్రీలు పాల్గొన్నారు. 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రలో దేశానికి వెన్నెముక రైతు అలాంటి రైతుల కష్టాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంలో మార్పులు చేర్పుల పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా మోడీ చెప్పిన విధంగా నడుచుకుంటూ తన తండ్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయుచున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్నే యథాతథంగా కొనసాగించాలని నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సబ్ కలెక్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం గురించి అర్జీ ఇవ్వడానికి నరసరావుపేట పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ తరఫున రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రైతులకు ఉచిత విద్యుత్ పథకం అనేది అది బీజేపీ ప్రేరేపిత పథకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇప్పటికే ఇటువంటి పథకాలు పెట్టారు. అదేమిటంటే రైతులకి మీటర్లు బిగించి తర్వాత నెలవారీ అకౌంట్లలో డబ్బులు ఇచ్చి సబ్సిడీ కట్ చేసుకునేటట్టు ఇటువంటి పథకాన్ని పెడుతున్నారు. ఇదంతా కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే ఉద్దేశంతో దొడ్డిదావన వస్తున్న విధంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోరేది ఏంటంటే 2004లో మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, అలాగే విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారి ప్రవేశపెట్టిన 2004లో ఉచిత విద్యుత్ పథకాన్నే కొనసాగించాలని చెప్పి ఇందు మూలంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని తప్పితే కాంగ్రెస్ పార్టీ ఉద్యమించి ఎట్టి పరిస్థితుల్లో మరలా మీరు రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని కొనసాగించేలాగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. స్థానిక నరసరావుపేట పట్టణంలో 30వ వార్డు సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభోత్సవాన్ని సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు కేటాయించిన పోషక పదార్థాలను మాజీ కౌన్సిలర్ రెహమాన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వలన కలిగే రక్తహీనత ఎదుగుదల రూపం మాత శిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే సంపూర్ణమైన ఆరోగ్యవంతమై ఉంటారన్నారు. అలాగే మహిళలు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందుతుందని ఇలాంటి పోషక పదార్థాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ, అంగన్వాడీ కార్యకర్తలు, వార్డు వాలంటరీ, సచివాలయ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. రోజు సంపూర్ణ పోషణ అభియాన్ మరియు సంపూర్ణ పోషణ ప్లస్ ప్రోగ్రామ్స్ 29వ సచివాలయంలో పీడీపీ గారి ఆదేశాల ప్రకారం మేము నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి హాజరైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఈ ప్రోగ్రామ్కి హాజరైన రెహమాన్ గారికి థ్యాంక్ యూ అండి. దీని ద్వారా గవర్నమెంట్ అనేది ఇచ్చిన ప్రతి ఒక్క క్వాలిటీతో మరియు దాన్ని డబల్ చేసి ఇస్తున్నారండి. ఇంతకుముందు కేవలం 250 మాత్రమే ఇచ్చేవాళ్ళు బెల్లం, ఇప్పుడు దాన్ని 500 గ్రాములు ఇస్తున్నారు. రాగి పిండి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జొన్న పిండి మరియు
అటుకులు ఇస్తున్నారు అందరికీ న్యూట్రిషన్స్ అందాలి కోవిడ్ టైంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని గవర్నమెంట్ ఎంత ఆలోచించి ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది దానితో పాటు చిన్న పిల్లలందరూ కూడా ఇంతకు ముందు అంగన్వాడీ సెంటర్ కి రావాలంటే ఏం చెప్పేవాళ్ళు అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ దీ ద్వారా స్కూల్స్ ని ఫ్రీ స్కూల్స్ గా మారుస్తున్నారండి పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం లోకి పంపించి చిన్నప్పటి నుంచి అంగన్వాడీ టీచర్స్ అందరినీ ఇప్పుడు ఫ్రీ స్కూల్ టీచర్స్ గా వాళ్ళని అప్డేట్ చేస్తున్నారు సో దయచేసి మీ పిల్లలందరినీ అంగన్వాడీ స్కూల్స్ కి పంపించండి वीटनी तीन आरोग्य उम्मीदों प्रोग्रम मुख्यमंत्री गारी वंदना रहमान सार की वंदना पार्टिसपेट प्रति टीचर की वालंटीर्स की अंत मिगता सेक्रेटरी थैंक्स बेलम रागी पिंडी पल्ली चक नुबूल चक अंटुकुल किस्मिस खजूरा पाल गुड्लु जो पिंडी मरी बिह्यम आई अंदर नमस्कार बालिंदर गर्भिणी चिंपल पोषकाहार लोप वाल समस्या संपूर्ण निवार उद्देश्य तो मन राष्ट्र मुख्यमंत्री मरीज वैएस जगनमोहन रेड्डी गारु संपूर्ण वैएस संपूर्ण पोषण अभियान रे पथका आनलन द्वारा तलदुल की विपची ఈ రోజు మా ముఖ్యవాడ సచివాలయంలో అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని తల్లిదండ్రులందరికీ వినిపించి ఎందుకంటే అంగన్వాడీ వ్యవస్థను మార్చే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఈ అంగన్వాడీ వ్యవస్థను కూడా ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ ఎందుకంటే తల్లిదండ్రులు ఎందుకంటే ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడానికి కారణం మెయిన్ ఒకటే ఒకటి కారణం ఇంగ్లీష్ మీడియం లేకపోవడం అంట అదే ఆ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసుకొచ్చి చిన్నపిల్లలని కింద స్థాయి పీపీ స్థాయి దగ్గర నుంచి अंत प्री प्रैमरी स्थाई दी इंग अलवा इंका गवर्नमेंट स्कूल ना पथक द्वारा रूपरेखल मत मार तलदे डबूल पेको एनो वेल वेल लक्षल खर्चपेको प्रईवेट स्कूल के का अड़े विद्या कना गोप विद्यु अच्छे मुख्य लक्ष्य तो यह मन मुख्यमंत्री वर्गल गवर्नमेंट स्कूल लाचन मल्ल पिल की पोषण द्वारा एंकंटे इप्ड अंगनवाडी व्यवस्था इतना ఐటమ్స్ కన్నా దాని డబుల్ చేసి పాలు గాని గుడ్లు గాని ఇంకా ఖర్జూరాలు ముఖ్యంగా దీంట్లో ఎక్కువ ట్రీట్మెంట్ ఏందంటే రాగి పిండి అటుకులు నువ్వు పిండి ఇవన్నీ ఏంటంటే పోషణలు పెంచడానికి అవసరమయ్యేవి సద్దులు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలుపుకుంటూ సెలవిస్తున్నాను నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యేని అడ్డుపెట్టుకొని నిరుపేదల పొట్టగొడుతున్న వైసీపీ నేతలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు నరసరావుపేట రూరల్ పరిధిలోని స్వప్న ట్రేడర్స్ లో 4000 బస్తాల రేషన్ అక్రమ నిర్వలలో సూత్రధారులను పాత్రధారులను తక్షణమే విచారణ జరిపి రేషన్ మాఫియాకు సహకరిస్తున్న రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాత్రపై క్షుణ్ణంగా విచారణ చేయించాలని తెలిపారు ఈ సమావేశంలో కొల్లి గ్రామయ్య శేఖర్ మాబు రాయప్ప శ్యామ్ మధు తదితరులు పాల్గొన్నారు కావాలని ముఖ్యమంత్రి గారిని అదే విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని మేమందరం కూడా ఎత్తిరిస్తున్నాము ఇట్లా నరసరావుపేట అందరికీ నమస్కారం ఇవాళ నరసరావుపేటలో రూరల్ మండలంలో దాదాపు 2 రోజులుగా జరుగుతున్న ఏం మాఫియా మీ అందరి గురించి మీ అందరికీ తెలుసు దాదాపు 4000 బస్తాలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ అదేవిధంగా వాటిని తూరియా ట్రేడర్స్ లో దాచిపెట్టడం జరిగింది ఈ రేషన్ బియ్యం అనేది ఇక్కడ నుంచి ఏ రేషన్ డీలర్ల దగ్గర నుంచి ఇంత 4000 బస్తాల రేషన్ బియ్యాన్ని పోగు చేయడం అనేది ఎక్కడ ఎలా చేయగలిగారు అన్నది ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఎందుకంటే పేద ప్రజలు పొట్లగొట్టి వాళ్ళు తినే తినని దూరంగా నెట్టి రేషన్ బియ్యాన్ని పోగు చేసి అక్రమంగా రవాణా చేసి వీటిని మిల్లులకు పంపించి వాటిని సిల్క్ బియ్యంగా తయారు చేసి అధిక రేట్లకు అమ్ముకోవడం అనేది వైసీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ బియ్యం మాఫీ వీళ్ళు చేస్తున్న పని అన్నమాట ఇది మొట్టమొదటిసారి కాదు ఇప్పటికి ఇంత ముందు కూడా 3-4 సార్లు కూడా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయటం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య ఎందుకంటే ఏదైనా అక్రమంగా రవాణా చేయటం అనేది వైసీపీ నాయకులు కానీ ఈ వైసీపీ ప్రభుత్వానికి వెనతో పెట్టిన విద్యను మీకు మనవి చేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు రాజకీయ అవినీతి కానీ రాజకీయ అణచివేత ధోరణి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా వెనతో పెట్టిన విద్యను మీకు మనవి చేస్తున్నాను ఇవాళ జరిగిన 4000 బస్తాల రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది చాలా దుర్మార్గమైన చర్య అన్నమాట మొన్ననే మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు ఎక్కడ అవినీతి జరిగినా వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటామన్నారు ఇటువంటి కార్యక్రమంలో వైసీపీ అంచర్ల మీద ముఖ్యమంత్రి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మేమందరం కూడా చూస్తాము ఈ వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ అంచర్ల మీద తప్పనిసరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కానీ అదేవిధంగా కలెక్టర్ గారిని కానీ వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నాము తప్పనిసరి ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా వారి మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని
అదే విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని మేమందరం కూడా ఎత్తిరిస్తున్నాము. ఈ రోజు స్థానిక నరసరావుపేట పీడిఎం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడిఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పీడిఎం జిల్లా ఉపాధ్యక్షులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో రెవెన్యూ అధికారులు ఒంటరిగా ఉన్న మహిళలకు మరియు వృద్ధ మహిళలకు ఈ విషయంలో ప్రభుత్వం మంజూరు చేసే కొత్త రేషన్ కార్డులు ఎటువంటి షరతులు వివక్ష లేకుండా ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ముందు వినతి పత్రం ఇచ్చామన్నారు. వెంటనే ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తరియావళి, చిన్న తదితర నాయకులు పాల్గొన్నారు. సామాజిక పింఛన్లు కోల్పోయే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఏం చెప్తున్నారంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ అయినా ఎవరైనా సరే రేషన్ కార్డు ఇవ్వాలనంటే భర్త చనిపోయి ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు ఉండకూడదు అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు అంటే జనరల్గా వృద్ధ మహిళలు అంటే పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి సపరేట్ అయ్యి ఉండే క్రమంలో ఒంటరిగా ఉన్న ఈ వృద్ధ మహిళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా వాళ్ళందరికీ రేషన్ కార్డు లేకపోతే పింఛన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి భర్త చనిపోయిన ఒంటరి మహిళకు కానీ పిల్లలు ఉండకూడదు అనే ఒక షరతు పెట్టడం అంటే దీన్ని ఆ కొత్త రేషన్ కార్డు ఇచ్చే పథకం నుంచి వాళ్ళని తొలగించడం లాగా అనిపిస్తుంది. కాబట్టి అలాంటి చర్యలు మానుకొని అది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే రేషన్ కార్డులు నెంబర్లు అయితే ఇస్తున్నారు కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలో చాలా జాప్యం చేస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా ఆ రేషన్ కార్డులు ఇచ్చిన నెంబర్ల మీద ఒక్కోసారి రేషన్ ఇస్తున్నారు, ఒక్కోసారి ఇవ్వడం లేదు. కాబట్టి ఇలాంటి షరతులు లేకుండా లబ్ధిదారులందరికీ ప్రభుత్వం షరతులు అలాగే వివక్ష లేకుండా కొత్త రేషన్ కార్డు అలాగే వివిధ పథకాలు మంజూరు చేయాలని చెప్పి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎం అలాగే పౌరకుల సంఘం ప్రజా సంఘాలకు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక మహాత్మా గాంధీ పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి, శ్రీమతి సుస్మితారెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం నందు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షురాలు ఫాతిమా మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సుస్మితారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ మహిళలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సమాఖ్య సెక్రటరీ ఎస్ షేక్ బాజీ, 27వ వార్డ్ మాజీ కౌన్సిలర్ శంకరమ్మ, ఆర్పీలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మేము కేక్ కట్ చేసుకుని అందరం ఆమె మంచి చెడ్డ గురించి మేము కూర్చొని మాట్లాడుతున్నాము. ఆమె ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆమె మంచి అభివృద్ధి పనుల్లో మనకి మన డాక్టర్ గారికి తోడుండి అన్ని పనులు ఆమె సక్రమంగా నిర్వహించి వాళ్ళ నిండు నూరేళ్ల జీవితం అంతా బాగుండాలని మా పట్టణ మహాత్మా గాంధీ పట్టణ సమితి తరఫున మేమంతా కేక్ చేసుకొని కేక్ కట్ చేసి కోరుకుంటున్నాం. సుస్మిత మేడం గారు మన డాక్టర్ గారికి వెనకుండి అన్ని పనులు ఆమె నడిపించాలని మేము అంతా కోరుకుంటాం. స్థానిక 14వ వార్డు కమిటీ హాల్ నందు వైఎస్ఆర్సీపీ మహిళల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి, శ్రీమతి సుస్మితారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సుస్మితారెడ్డికి నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ మహిళలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి, పిల్లి ఓబుల్రెడ్డి, ఎంకే ఆంజనేయులు, చింతా కిరణ్ కుమార్, సురేంద్రబాబు, మాగులూరి రమణారెడ్డి, తలారి నాని, కృష్ణకుమారి, అనురాధారెడ్డి మరియు అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి గారి సతీమణి, సుస్మితారెడ్డి మేడం గారిది, అలాగే కమలా మేడం గారిది పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. 14వ వార్డులో మేము అంగన్వాడీ వాళ్లతో కలిపి ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పెద్ద భాగమైన మన డాక్టర్ సుస్మితా మేడం గారి ఈరోజు జన్మదినోత్సవం, అది వాళ్ళ అమ్మగారు అయినటువంటి డాక్టర్ కమలా మేడం గారు బర్త్డే కూడా ఈరోజు, ఇద్దరు జన్మదినోత్సవం ఈరోజు 14 వాటిలోని మన కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మేడం గారు ఎవరైనా కానీ ఇబ్బంది పడుతున్నారంటే నేనున్నానని ముందుకు వచ్చే మంచి మన మనస్తత్వం ఉన్న వ్యక్తి మేడం గారు. మంచి ఆయురోగ్యాలతో మంచి ఆరోగ్యంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరి ఒకసారి మేడం గారికి వాళ్ళ అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాను. రొంపిచర్ల గ్రామంలోని మానవ వనరుల కేంద్రంలో వచ్చిన డిప్యూటీ డీఓ అత్తోటి కిరణ్ కుమార్ రిసోర్స్ పర్సన్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రొంపచర్ల మండలంలో నాడు నేడు కింద మంజూరైన స్కూల్స్ పరిశీలించి పనులు ఎక్కడ వరకు వచ్చాయి, ఏ స్కూల్స్ ఏ పొజిషన్లో ఉంది అని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పాఠశాలలు పూర్తి చేయాలని, పనులు పూర్తి చేయాలని ఎంఈఓకు తెలిపారు. చెల్ల మండలంలో స్కూల్స్ ఐదు చూడడం జరిగింది. మొత్తం 30 స్కూల్స్ మనకు శాంక్షన్ అయినాయి నాడు నడి క్రింద. ఈ నాడు నడి క్రింద శాంక్షన్ అయినటువంటి స్కూల్స్ లో రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఈ రివాల్వింగ్ ఫండ్ మొత్తంలో కూడా 93% హెచ్ఎంస్ అందరూ కూడా ఖర్చు పెట్టారు. పాఠశాలలన్నీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దబడ్డాయి. అయితే పాఠశాల ఆవరణంలో కొంచెం నీట్గా చేంజ్ చేసేసి మొత్తం కూడా శుభ్రం చేసేసి రేపు సెప్టెంబర్ 5కి మన పాఠశాలలో తెరబోతున్నాం. కాబట్టి పాఠశాల తెరిచే టైంకి పాఠశాలలన్నీ కూడా విద్యార్థులను ఆకర్షించే విధంగా మరి పూర్తి స్థాయిలో ఆకర్షణీయంగా తయారు చేయవలసిందిగా అందరు హెచ్చరించని కోరుతున్నాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా నకరికల్లు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, మాతా శిశు మరణాలను, తదితర ఆరోగ్య సమస్యలను నివారించి సుసంపన్నమైన ఆరోగ్యవంతమైన భావి భారత పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో మండలంలోని ప్రతి అక్కా చెల్లెమ్మలు, చిన్నపిల్లలకు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గర్భిణులకు, పిల్లలకు సంబంధించిన వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మారెళ్ల శ్రీనివాసరావు, సాగం పుంజి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నరసరావుపేట పట్టణంలో 14వ వార్డు సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభోత్సవాన్ని సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో కేటాయించిన పోషక పదార్థాలను వైఎస్ఆర్ పార్టీ నాయకులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి, పిల్లి ఓగులరెడ్డి, ఎంకే ఆంజనేయులు, చింతా కిరణ్ కుమార్, నిడమానూరు సురేంద్రబాబు, మాగులూరి రమణారెడ్డి, మాడిశెట్టి మోహన్, పాలపర్తి వెంకటేశ్వర్లు, తలారి నాని, కృష్ణకుమారి, అనుదార రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వలన కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతా శిశు మరణాలు, తదితర ఆరోగ్య సమస్యలను నివారించి సంపూర్ణమైన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమై ఉంటారన్నారు. అలాగే మహిళలు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందుతుందని, ఇలాంటి పోషక పదార్థాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ, అంగన్వాడీ కార్యకర్తలు, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జగనన్న ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా మన అంగన్వాడీల ద్వారా ఎవరైతే తల్లులు, బాలింతలు, పిల్లలు నమోదు చేసుకొని వాళ్ళకి మంచి సంపూర్ణ పోషణ ఆహారం అందించడం హోడీలో ముఖ్యమంత్రి గారు మంచి పెద్ద ప్రోగ్రామ్ చేపట్టారు. మన నరసరావుపేట పట్టణంలో మన నరసరావుపేట రూపంలో కానీ మన ప్రీతమ నాయకులు మన డాక్టర్ గోపేట శ్రీనివాసరావు గారు మన శాసనసభ్యులు గారు ఆధ్వర్యంలో ఇంత మహోత్తరమైన కార్యక్రమం జరుగుతుంది. 55,607 అంగన్వాడీ కేంద్రాలు, దాదాపు 30 లక్షలు పైకీలకు ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ దగ్గర 1,860 కోట్లు దీనికి బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, బాణితులు కానీ, పిల్లలు కానీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ మంచి పోషణ ఆహారం తీసుకోవాలని చెప్పగా ముఖ్యమంత్రి వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ రాష్ట్ర మొత్తం మీద జరుపుకుంటున్నాము. మన నరసరావుపేటలో 310 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 310 అంగన్వాడీ కేంద్రంలో కూడా ఇప్పుడు 12 గంటల నుంచి లాంచ్ జరుగుతుంది. సంపూర్ణ పోషణతో కూడి బియ్యము, పప్పు, నూనె, పాలు, కోడిగుడ్లు, రాగిపిండి, బెల్లము, పప్పు చెక్క, నువ్వు చెక్క, ఖర్జూరాలు, కిస్మిస్సు, జొన్నపిండి, అటుకులు, ఈ మొదలైనటువంటి పౌష్టికాహారము తల్లులకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తల్లులు రక్తహీనత లేకుండా ఉండాలని చెప్పేసి, పుట్టే ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండి బలహీనత లేకుండా పుట్టాలని చెప్పేసి ఇటువంటి ఆహారాన్ని ఎన్నో కోట్లు పెట్టి హెచ్చించి మన తల్లులకి అందిస్తున్నారు. వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక నరసరావుపేట వైఎస్ఆర్సిపి ముస్లిం నాయకులు ఖాదర్ బాషా మరియు కాలేశావలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సతీమణి, శ్రీమతి సుస్మితారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శివారు ప్రాంతమైన ఎస్ఆర్కేటీ కాలనీ నందు వలస కూలీలకు అన్నదాన ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. इधर देखो, इधर फिरो. ఈ రోజు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి, సత్యమణి డాక్టర్ సుష్మితా రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మేము ఎస్ఆర్కేటీ కాలనీ దగ్గర ఉన్న వలస కార్మికులకి వాళ్ళు వచ్చి ముందుకి కోవిడ్-19 సమయంలో కూడా వారు వాళ్ళకి తెలిసి వలస కార్మికులు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని వారు సుష్మితా రెడ్డి గారు వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చి మరీ ఆదుకున్నారు. అందుకొని ఇక్కడ ఈరోజు ఈరు వలస కార్మికులు ఈ కార్యక్రమాన్ని చేద్దామని ముందుకొచ్చారు. అందుకొని మేము అంతా నేను కాళీశావలి జాబర్ కరీం కలిసి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. రంపిచర్ల మండలం వీరెడ్డిపాలెం గ్రామ సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభోత్సవాన్ని అన్ని సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వీరెడ్డిపాలెం మహిళలు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందుతుందని, ఇలాంటి పోషక పదార్థాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, యానిమేటర్లు, వాలంటరీ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ నందు వినతి పత్రం. పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్యమణి డాక్టర్ సుష్మితారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు. నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం. స్థానిక 34వ వార్డు శివా చౌదరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి, డాక్టర్ సుష్మితారెడ్డి జన్మదినం సందర్భంగా నిత్యావసర సరుకులు మరియు కూరగాయల పంపిణీ. అనేక సచివాలయాల్లో మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. మానవ వనరుల కేంద్రంలో రీసోర్స్ పర్సన్తో సమీక్షా సమావేశం నిర్వహించిన డిప్యూటీ డీఓ కిరణ్ కుమార్. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.